బిగ్ బాస్ హౌస్ రాకముందు వరకు మణికంఠ గురించి చాలామందికి తెలీదు బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎమోషనల్ అంటే మణికంఠనే అని చెప్పవచ్చును ఎక్కువ కష్టాలు అనుభవించింది కూడా మణికంఠనే మణికంఠ నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఆంధ్రాలో జన్మించారు పుట్టిన రెండు సంవత్సరాలకే తండ్రిని కోల్పోయాడు తల్లి మరొక వివాహం చేసుకున్నారు ఒక చెల్లి కూడా పుట్టింది ఓహో వచ్చేసరికి అతను సొంత తండ్రి కాదు స్టెప్ ఫాదర్ అని తెలిసేసరికి ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఉన్న గొడవలకు తోడు అమ్మకు క్యాన్సర్ అని తెలియడంతో చాలా కృంగిపోయాడు ఎలాగైనా అమ్మను బ్రతికించుకోవాలనుకున్నాడు కానీ చివరికు టూ థౌజండ్ తల్లి మరణించింది కార్యక్రమం చేయడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు చివరికు పదకొండు రోజుల కార్యక్రమం అనంతరం ఇంటి నుండి బయటకు వచ్చేశాడు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం చేశాడు తనకు అంటే ఇష్టం ఉండటంతో అవకాశాల కోసం ట్రై చేయగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ సీరియల్ అవకాశం వచ్చింది టూ థౌజండ్ ట్వంటీలో కస్తూరి సీరియల్లో కూడా చేశాడు ఆ తర్వాత ప్రేమించిన అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని టూ థౌజండ్ ట్వంటీ వన్లో వివాహం చేసుకున్నాడు అనంతరం తనతో కలిసి యుఎస్ వెళ్ళిపోయాడు చనిపోయిన తన తల్లి కూతురు రూపంలో పుట్టిందని సంతోషించాడు యుఎస్ వెళ్ళిన తర్వాత మణికంఠం ఎక్కడా కూడా సరైన జాబ్ చేసేవాడు కాదు ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి మణికంఠకు షార్ట్ టెంపర్ కోపం ఎక్కువగా ఉండడంతో మణికంఠ వైఫ్ మణిని ఇండియా వెళ్ళిపోమని చెప్పింది దీంతో మణికంఠ ఇండియాకు వచ్చేస్తాడు మణికంఠ వైఫ్ ఉద్యోగం చేసుకుంటూ తన పెళ్ళిని చూసుకుంటూ అమెరికాలోనే ఉండిపోయింది ఇండియా వచ్చేసిన మణికంఠ ఒంటరిగా ఉంటూ తనకంటూ గుర్తింపు కోసం కష్టపడడం మొదలుపెట్టాడు యూట్యూబ్ ఇన్స్టా ఇన్స్టా ఛానల్లో షార్ట్ రీల్స్ చేసి ఫాలోవర్స్ తెప్పించుకున్నాడు బిగ్ బాస్ సెవెన్లోనే హౌస్లోకి రావడానికి చాలా ట్రై చేశాడు చివరికి బిగ్ బాస్ ఎట్లో అవకాశం దక్కించుకున్నాడు అయినా ఈ రియాలిటీ షోకి రావడానికి కూడా మనీ లేకపోవడంతో వైఫ్ ప్రియాని హెల్ప్ చేయడం ద్వారా బట్టలు వస్తువులు కొనుక్కుని బిగ్ బాస్కి వచ్చాడని చెప్పాడు ఎలాగైనా సంపాదించి దాని భార్యను పాపకి దగ్గర కావాలని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు మనకంట అతిగా ఆలోచించడం టెన్షన్ పడటం డెసిషన్ తీసుకునే సామర్థ్యం లేకపోవటం కోపం ఎక్కువగా ఉండటం ఈ లోపాలని సరిదిద్దుకుని గేమ్ పరంగా ముందుకు వెళ్తే టాప్ ఫైవ్లో ఉండవచ్చు హౌస్మేట్స్ మాత్రం సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడు అని ప్రతి వారం నామినేషన్లోకి తీసుకొస్తున్నారు ఆడియన్స్ మాత్రం లైఫ్లో చాలా కష్టాలు పడ్డాడు ఒక లైఫ్ ఇద్దామని మణికంఠకు ఓటు వేసి సేవ్ చేసుకుంటూ వస్తున్నారు ప్రతిసారి మన మణికంటని నామినేట్ చేయడంతో ఆడియన్స్లో సింపతి పెరిగి ఓట్లు పడుతున్నాయని హౌస్మేట్కి అర్థమైన ఈ వారం కూడా నామినేట్ చేశారు ఆయన ఆడియన్స్ సేవ్ చేశారు ఎందరికీ అవకాశం ఇచ్చి వారి లైఫ్ని నిలబెట్టిన బిగ్ బాస్ మణికంటకు కూడా లైఫ్ ఇవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్దాము